వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ పదకొండు ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాజు రాశి వారు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఒక దాని నుంచి మరొక దాని నుంచి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరు సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడీ నా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి మీ కృషి నిద్ర నిర్ధారకం అవుతుంది ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి ఈరోజు కొత్త భాగస్వామ్యత్వం ప్రమాణపూర్వకమైంది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈరోజు పనులు మీరు అన్నకున్నట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రము ఈరోజు బెటర్ హాఫ్ ద సమయం గడుపుతారు గణేశ ఆలయం వద్ద నలుపు తెలుపు జెండాన్ని విరాళంగా పండి ప్రేమలో విజయం సాధించడానికి మీకు సహాయం చేస్తుంది పృషభ రాశివారు మీ మధ్యనే మీరు ఈ మధ్యన మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది మీ ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన రోజు కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసము మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ వ్యవహారం గురించి బిజ్జి బిగ్గరగా మరిచి అరిచి బయటకు పెట్టడం అవసరం లేదు వృత్తిపరమైన విషయాలు మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టడం అవసరం లేదు ఉత్తరపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవక్క పరిష్కరించవచ్చు ఈ చిన్న ప్రయత్నము దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచుకోవడంలో విఫలం చెందుతారు గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామ్యం మీద అసంతృప్తి కానవస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి విధున రాసేవారు మధున రాశి జాతకులకు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు ఇది మరింత నీరసపరుస్తుంది మీ నుంచి ఇతరులు ఏమి ఆశిస్తున్నారు సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడానికి చేసుకోండి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి కలవారితోనూ ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ఆందోళన పడకండి హైస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగి రోజు కరిగిపోతుంది ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదల అవకాశం ఉంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వవిద్యార్థులు అవుతున్నారనమాట ఈరోజు మీరు జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి వినోదం కులాసాలు సరదల నిండే రోజు పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ ఫలాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ప్రేమ హద్దులు అతీతం దాన్ని పరిమితం లేవు వీటిని మీరు గతంలోనే విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు పనిలో మీరు మరీ కోరుకుపోతూ ఉంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భగవంతుడు తనకు తను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు పేద అమ్మాయిలకు పాల ప్యాకెట్లు ఇవ్వండి మరియు మీ వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధిని అనుభవించండి సింహరాశివారు సింహరాశి వారికి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దాన్ని మీరు పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించుకోండి ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి మిమ్మల్ని కష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ ప్రేమ మీరు అందమైన పని చేయడానికి చూపడానికి వికసిస్తుంది మీరు పనుల అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు పొందుతారు ఆ ఉత్సాహం వల్ల అద్దెని పొందుతారు రోజులు చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి పెళ్ళినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని రోజు మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మకు నిచ్చలి యువతలు మరియు ఉన్నత స్త్రీలకు గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం బాగా మెరుగుపడుతుంది కన్యా రాశి వారు కన్యా రాశి వారికి మీకు బిజ్య ఏదో ఒక సృజనాత్మక పని కలిపి వస్తుంది ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగించవచ్చు ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్య గల వ్యాపార ఒప్పందాలు చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరము మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు మీ జీవిత భాగస్వామితో బాధకరం ఒత్తిడి బంధం కలిగి ఉంటాయి అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది ఆకుపచ్చ దుస్తులు వస్త్రములు మరియు గాజులు విరాళం ద్వారా నపంసకులు ఇవ్వండి ఆరోగ్యకరమైన జీవితాన్ని కాపాడుకోండి సమాజంలో నపంసల పరిపాలన పాక్షిక దుష్ప్రభావాలు తగ్గించడంలో ఎంతగానో మేము మీకు సహాయపడుతుంది తులారాసివారు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దేనికైనా అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోగలుగుంటారు రోజు మీకు అనేక ఆర్థిక సమస్యలను చుప్పసమనం కలిగిస్తుంది మీ ఇంటి వద్ద మీరు ఎనర్జీ హెచ్ చేసే ప్రయత్నం చేయవచ్చు మీ కుటుంబ అవసరాలను తెచ్చండి ప్రేమపూర్వకమైన కదలకు పనిచేయవు ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే మీ వైభాగ జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడే కాస్త డిపరెట్గా ఏమైనా ప్లాన్ చేయండి మీ ప్రియురాలకి ప్రియుడికి నీలం పువ్వులు బహుమతి ఇవ్వడం వల్ల ప్రేమను మరింత బలపరచవచ్చు రుచిక రాసి వారు రుచిక రాసి వారికి కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంలో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారికి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నేను వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనలు తిక్కకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు తావునిచ్చే విషయమైన సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వాటిని ఎంత మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈరోజు వయసు ఇచ్చే కుటుంబంలో పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల నుంచి అర్థం అర్థం చేసుకుంటారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతుల గురించి మీ పాత ఎదుడోకు మీకు గుర్తు చేస్తారు కాలి మట్టి కొండని మూతలో సహా ప్రవహించి నీటిలో ప్రవహించేలా చేయండి కుటుంబ జీవితం యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిస్తుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి క్షనిక ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగిస్తుంది దీర్ఘకాలిక ప్రయత్నాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరిశ్రతను పొడగలనేటువంటి గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తెచ్చవలసిన సమస్యలు పాటించవలసిన విధాన నిర్ణయాలు చేయవలసి ఉంటుంది విలువైన వస్తువులు మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీరు కొద్దిసేపు పరాగ్గా ఉన్నారంటే మీ సహ ఉద్యోగులు సహకరించే అసోసియేట్లు మీకు సహాయం మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీరు కొద్దిసేపు పరాగ్గా ఉంటే మీ సహ ఉద్యోగులు సహకరించే అషియేట్లు మీకు సహాయం అందించండి కొద్దిసేపు మాత్రం రాగలరు అంతేగాని అంతకంటే ఎక్కువ సమయం అందించలేరు ఖాళీ సమయం రోజు మీ ఫోన్లో ఏదో వెబ్ సిరీస్ని చూడగలరు ఈరోజు వైవాహిక జీవితం అత్యుత్తమ గొప్ప రోజులు ఒకటి కానుంది శారీరక మెలుకులు రోజువారు దీని శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి మకర వారు మకర రాశి వారికి ఆరోగ్య సంబంధ సమస్యలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీ సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీ పరిస్థితులు మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహితులతో బయటపెట్టకండి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు ఎదురు ఎదురుచూస్తున్న పాంశాలను నిజం చేయటం ద్వారా మీ భాగస్వామ్యం ఎంతగానో ఎంతగానైనా ఆశ్చర్యానందోం చేస్తారు ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు అలగొల్పడానికి అద్భుతమైన సమయము ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు అసలు బాధ్యత్వాలు ఏమీ వదులుకుందామో అనేది అంత తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువు అని ఆ పని చేయరు మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు ముఖ్యంగా యువతలకి తెలుపు స్వీట్లు పంపిణీ చేయండి కుంభరాశి వారు Compra esse barquinho. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కొడగాల్సిన అవసరం ఉంది బ్యాంక్ వ్యవహారాలకు జాగ్రత్త వహించి చేయవలసిన ఉంటుంది మీ పిల్లల అవసరాలను చూడటం ముఖ్యం మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టవలసిన అవసరం లేదు కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతిని ఎటువంటి దోకా ఉండదు ఈరోజు పనులు మీకు అనుకున్నట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు పాలు మరియు చక్కెర పెటకాలను ఐదు వస్తులకు పంపిణీ చేయండి కుటుంబ ఆనందాన్ని పెంచండి మీనరాశివారు మీ చిన్నతనాల గుర్తలు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైంది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నామనే బాధకు కారణమవుతుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారు ఎటువంటి పరిస్థితులైన సరే వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు సమస్యలు సుడుగుండలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్న మీ పిల్లల మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసి చిన్న పని వల్ల ఉత్సాహం కలుగుతుంది పరంశివుడికి లేదా దగ్గర రెండు లేదా మూడు నమ్మకాయలు వచ్చినా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి